ఐదేళ్ల వైసీపీ పాపాలను కడిగే పనిలో పడ్డ కూటమి ప్రభుత్వం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో గుంతల రోడ్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టింది కోటి ఇరవై లక్షల రూపాయలతో మొవ్వా కూచిపూడి రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టింది విజయవాడ నుంచి అవనిగడ్డ గుడివాడ నుంచి దివిసీమకు వెళ్లాలంటే ఇదే ప్రధాన రహదారి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే ఈ రోడ్డును వైసీపీ పాలనలో పట్టించుకోలేదు ఈ రోడ్డుపై పెద్ద పెద్ద గోతులు పడి ప్రయాణం నరకప్రాయంగా మారింది తరచూ ప్రమాదాలు జరుగుతున్నా ఈ రోడ్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చొరవ చూపడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాసరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు థ్యాంక్ యూ రాణి రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రహదారుల భావీజేతపై కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగా రాష్ట్రంలో గుంతలు పూడ్చే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇందులో భాగంగా కృష్ణా జిల్లాలో దాదాపు తొంభై ఆరు రహదారులకు గాను గుంతలు పూడ్చేందుకు దాదాపు ముప్పై మూడు కోట్లను కేటాయించింది ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం కూచిపూడి ప్రధాన రహదారి మీద ఉన్నాము ఈ రహదారిని గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం అధ్వానంగా మార్చడంతో భారీ గోతులు ఏర్పడ్డాయి ఐదేళ్ల నుంచి ఈ రహదారి మీద ప్రజలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ప్రధానంగా పామర్ నుంచి అవనిగడ్డకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి అలాగే గుడివాడ నుంచి అవనిగడ్డకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఐదేళ్ల పాటు నరకం చూశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కూచిపూడి నుంచి మొబైల్లే ఈ రహదారికి మరమ్మతుల కోసం దాదాపు కోటి ఇరవై లక్షలను కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేయడంతో ఇక్కడ ఉన్న స్థానికులు అలాగే వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం మనతో కొంతమంది ఆ స్థానికులు ఉన్నారు వారి మాటల్లో అసలు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారన్న అంశాలను వారిని అడిగే తెలుసుకుందామని చెప్పండి ఐదేళ్ల పాటు ఇబ్బందులు పడిన మీకు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారులకు రావడంతో ఆ నిధులను కేటాయించింది ఏ రకంగా చూస్తారు చాలా విషయం అండి గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ప్రధాన ఆధారమైన ఫార్మరు అవనగడ్డ దివిసేమకి అనుసంధానమని ఈ రోడ్డు ఈ ఐదు సంవత్సరాల్లో కూడా చాలా ఇబ్బంది పడిపోయారు కొన్ని ఏరియాలో అయితే వాహనదారులకి కాళ్ళు ఇరిగినాయి కాళ్ళు వేరే రంగం గాజులు బండి పడిపోతే ఒక చోట ఆ స్థానిక పెద్దలు వాళ్ళందరూ కూడా తలగా డబ్బు డబ్బులు వేసుకుని ఎనభై వేల రూపాయలు పోయేసి గుంతలు పుడుచుకునే పరిస్థితి వచ్చింది అదేవిధంగా టీడీపీ గవర్నమెంట్ కూటమి అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖకి వెయ్యి నాలుగు వందల యాభై రెండు కోట్లు కేటాయించారు అదేవిధంగా అజింక్యూ మహబాబా చివరి వరకు కూడా కోటి రూపాయలు అదనంగా నలభై నలభై లక్షల రూపాయలు కేటాయించారు ఇవన్నీ కూడా ఇంకా కేటాయిస్తారు ఇంకా మొత్తం కూడా ఈ అభివృద్ధి తెలుగుదేశం పార్టీతో సాధ్యం అని చెప్పేసి అని మేము ఇంకోసారి తెలియజేస్తున్నాం అండి ఈ ఐదేళ్ల పాటు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారండి రోడ్డు మీద నానా నరక వ్యాధులు పడ్డామండి కోదీ గాది కాదు ఇవి ఇబ్బందులు అసలు కనీసం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా రిస్క్ పడతా వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఏది ఆటోకి ఎక్కితే ఆటో చక్రాలు విరిగిపోవటం యాక్సిడెంట్ అవటం లేదు హాస్పిటల్కి జాయిన్ చేసుకోవాలన్నా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది ఈ జనానికి ఎంతో చాలా రిస్క్ పడి ఇచ్చారు ఈ కూటమి ప్రభుత్వం ఈనాటికి మాకు అవకాశం వచ్చిన గత వంద రోజుల్లోనే మాకు ఈ కోటి ఇరవై లక్షలు చేయటం మన ప్ర కోటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదే కాదు ఇంకా ఇది హైవే కింద కూడా మార్చాలని మాకు ఇక్కడ స్థానికంగా మా మా యొక్క ఉద్దేశం కూడా మీకు తెలియదొరుతున్నాము ఇది పామారి హైవే ఉంది ఇటు సల్లపల్లి దాటిన హైవే ఉంది అవి మధ్యలో ఉండే బిట్టు మా వరకేను ఇది కూడా పూర్తి చేయాలని ఈ కోటమే ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నామండి అవినగడ్డకి వెళ్ళాలంటే ఇటు నుంచి వెళ్ళాలండి ఇంకా వేరే వేరే దారి ఉందా రూట్లో వెళ్ళాలండి వెళ్ళకి వెళ్ళాలంటే ఇదే రూట్ అండి పైన కోడూరు నాగైలంక అవనగడ్డ ఇటు నుండి దీశాంబం మొత్తం నుండి ఈ కూచిపూడి మౌవా నుండి వెళ్ళాలండి గతంలో ఈ ఆటోలు వెళ్ళాలన్నా హాస్పిటల్కి కార్లు వెళ్ళాలన్నా బస్సులు వెళ్ళాలన్నా నానా నరకయాతన పడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే బే మంచి ఇది కనిపించింది అదేవిధంగా గ్రామాల్లో కూడా పలికిడు మట్టి ఎక్కడ వేయని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఎక్కడ ఏ గ్రామంలోనూ కనీసం పలికిడు మట్టి లేదు అలాంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రతి గ్రామంలోనూ యాభై యాభై లక్షలు ఇచ్చి లింక్ రోడ్లన్నీ పూర్తి చేస్తున్నారు ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ఆనందంగా ఆనందంలో ఉన్నారు గ్రామస్తులు గ్రామాలు అలాగే ఈ మెయిన్ రోడ్డు గతంలో ఎన్నో రోజులు మట్టి ఇబ్బందులు పడుతున్నారు ఇది హైవే నేషనల్ హైవే పైన దీశం నుండి విజయవాడ వరకు వెళ్ళడానికి ప్రతి ఒక్కరూ ఈ రోడ్లోనే వెళ్ళాలండి గతంలో ఈ అనేకమైన ఇబ్బందులు పడ్డారు గోతులతో అటుతో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోటి నలభై లక్షలు శాసనం చేసి ప్యాచ్ వర్క్లు గోతులు లేని రోడ్లుగా కేటాయించారు అదేవిధంగా ఇంకా అభివృద్ధి చేసి ఈ రోడ్లన్నీ పూర్తి రోడ్ పూర్తిగా వర్క్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాము స్వామి ఇప్పుడు ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఎట్లాగే ఉంది మీరు రావడానికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంది రోడ్డు బాగు చేయండి అని చెప్పి గతంలో అడిగారు కొంత ఏదో ప్యాచ్ వర్క్లు చేసి రోడ్డు వేసేస్తామని చెప్పారు లేదు స్వామి మామూలుగా గత ఐదు సంవత్సరాల నుండి కూడా మేము చాలా పోరాటాలు చేసాం జన జనసేన పార్టీ తరఫున టీడీపీ పార్టీ తరఫున కోటరం పార్టీ తరఫున చాలా పోరాటాలు చేశాం చాలా చాలా పోరాటాలు చేసి కేసులు కూడా పెట్టించుకున్నాం అయినా కానీ రోడ్ల గురించి పట్టించుకున్న నాయకులు లేరు కోటరం ప్రభుత్వం వచ్చిన గత వంద రోజుల్లో ఈ రోడ్లు శాంక్షన్ చేసి కోటి నలభై లక్షలు రిలీజ్ చేస్తాం అనేది చాలా హశ్చర్చ విషయం భావిస్తున్నాం మేము ఇది ఇది మాత్రం గట్టిగా ఉండి రోడ్లు పోసి ఇంకా డెవలప్ చేయాలని చెప్పి సవ కోరుకుంటున్నాం ఇప్పుడు నిధులు కేటాయించారు రోడ్డు మీకు కొంతవరకు తొలగినాయండి కానీ ఇది తారు రోడ్డు కూడా పోసి ప్రైవెంట్ రోడ్డు కింద చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాము ప్రతిరోజు కూడా పది సుమారుగా ఎనిమిది నుంచి పది గ్రామాలు పన్నెండు గ్రామాల నుంచి పిల్లలు ప్రతిరోజు కూడా ఒక పదిహేను వందల మంది వరకు కూడా స్కూల్స్కి వస్తారు కూచిపూడి స్కూల్స్కి అలా కాలేజీకి కూడా వస్తారు కాలేజీలకి ఇటు నుంచి వెళ్ళాలి కానీ ఇప్పుడు కొంచెం ఈ రోడ్లు గోతులు పొడ్చడం మూలంగా కొంచెం అంతటం జరిగింది చాలా మంది పిల్లలు దీంట్లో పడి ఉన్నారు మేము చాలా ఇబ్బందులు పడ్డాము రోజు దుమ్ము ధూళి అంతా వచ్చి చా ఇంతవరకు కొంచెం సంతోషంగా ఉంది కానీ ఇది కూడా పర్మనెంట్గా దీన్ని తారు రోడ్డు పోసి కాంక్రీట్ రోడ్డు కింద చేస్తే చాలా బాగుంటుందని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నామండి గతంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఈ పామర్ మీదుగా ఇటు ఇటు తిప్పేవాళ్ళు కానీ ఇప్పుడు కరకట్ట మీదుగా తిప్పుతున్నారు ఎందుకని అది అడిగామండి మేము అవునుగా డిపో మేనేజర్ని అయినా సరే ఆయన స్పందించలేదు జిల్లా అధికారులు కూడా చెప్పమన్నాడు మొన్న అట్టగా మన కొత్తగా మన ఆర్టీసీ చైర్మన్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాము ఇది తప్పనిసరిగా మనకి ఫోర్ వే ఫోర్ స్టాపు రెండు ఎక్స్ప్రెస్లు నడిపించాల్సిగా కోరుకున్నాం ప్యాసింజర్ సర్వీసులు కూడా ఎక్కడ వీళ్ళు చేతిని ఆపడం కాదు స్టేజీలో ఉన్న కూడా ఎక్కించెళ్తా వాళ్ళు ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు బస్సులు ఈ రహదారికి సంబంధించి గత ఐదేళ్ళ నుంచి కూడా అధ్వానంగా ఉన్న నేపథ్యంలో బస్సులు రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు గల పరిస్థితులు అయితే నెలకొన్నాయి అయితే బస్సులు కానీ వాహనాలు కానీ రిపేర్లు రావడంతో ప్రైవేట్ బస్సు ఆర్టీసీ బస్సు యజమానులే స్పందించి దీని మీద కొంత రద్దునైతే పోయడం జరిగింది అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోడ్ల మరమ్మతులు అలాగే గుంతల గుంతల పూర్తికి సంబంధించి ప్రభుత్వం నిధులు కేటాయించిన నేపథ్యంలో అటు వాహనదారులు ఇటు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్ళు నుంచి కూడా ఈ రహదారి మీద తీవ్ర ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే విజయవాడ నుంచి గతంలో పాము అట్నుంచి చలపల్లి మీదుగా ఆర్టీసీ సర్వీసులు నడిపేవారు కానీ ప్రస్తుతం ఈ రహదారి అనేది ధ్వంసమైన నేపథ్యంలో ఆ కరకట్ట మీదుగా నాన్స్టాప్ సర్వీసులు అనేవి నడుపుతున్నారు దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రహదారి నిర్మాణానికి దాదాపు కోటి ఇరవై లక్షల నిధులు కేటాయించడం పట్ల వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ నెలకొంది కెమెరామెన్ నాగరాజ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ కూచిపూడి కృష్ణా జిల్లా